ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ధరను తగ్గించాలని క్రోసూరు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్జీలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి పొందుతున్నటువంటి రంగం భవన నిర్మాణ కార్మిక రంగం. ఇటువంటి రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు గత 5 నెలలుగా ప్రభుత్వం సృష్టించినటువంటి ఇసుక కొరత వలన కుటుంబాలు గడవక, పిల్లల చదువులకి స్కూల్ ఫీజులు కట్టలేక, కొద్దిగా గొప్ప వేసుకుంటున్నటువంటి పొలాలకి వ్యవసాయాలు పెట్టుబడులు పెట్టలేక కుటుంబాలు అల్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి అనంటే కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది, అందుకని ఇసుక రీచల్ని అవినీతి రహితంగా మేము దాన్ని నడపడం కోసం ఆపాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా అవినీతి సంగతి ఏమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల కార్మికులు, అనేక రంగాల కార్మికులు రోడ్డును పడి అల్లాడి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. మొన్న మేము మన అచ్చంపేట మండలంలో ఉన్నటువంటి ఇసుక రీచల్ని సందర్శించడానికి భవన నిర్మాణ కార్మికులు సిఐటి నాయకులు వెళ్ళాం. అక్కడ చెప్తా ఉన్నారు ఇసుక రీచి కార్మికులు, అయ్యా మేము 4-5 నెలలుగా మాకు పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేము కొద్ది గొప్ప ఫైనాన్స్లో పెట్టి ట్రాక్టర్లు లారీలు తీసుకొచ్చుకుని ఉంటే అవి కూడా ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పడవ యజమానులు చెప్తా ఉన్నారు, మేము 1 లక్ష రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి పడవలు కొనుక్కొని వస్తే వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భవన నిర్మాణం అక్కడ ఉన్నటువంటి కూలీలు చెప్తా ఉన్నారు, మా కుటుంబాలు గడవక మేము మా భార్యల్లో ఉన్నటువంటి మెడల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా తాకట్టు పెట్టుకొని పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఇబ్బందిలో వచ్చినాయని చెప్పేసి ఆవేదనతో ఉన్న పరిస్థితి ఉంది. మొన్ననే ఒక కార్మికుడు చెప్తా ఉన్నాడు, పిల్లాడు ఫీజు కట్టలేక తను కొనుక్కున్నటువంటి మోటార్ సైకిల్ అమ్ముకొని ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలుకే పిల్లలు చదువుల సీజను, పొలాల్లో పెట్టుబడులు పెట్టే సీజను, ఇటువంటి తరుణంలో భవన నిర్మాణ కార్మికుడు ప్రతి కుటుంబం కూడా కనీసం 60-70 వేల రూపాయలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ బాధ ఈ ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదా, ఇది అర్థం చేసుకోవట్లేదా అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు బిల్డింగులు కట్టడం ద్వారా ప్రభుత్వం దగ్గర పోగుబడినటువంటి డబ్బులు 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం సంక్షేమ పోటీ డబ్బులు. ఈ డబ్బులలో నుంచి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు కరువు పృతి కింద ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. 10,000 రూపాయలు కరువు పృతి ఇవ్వాలి. ఎందుకనంటే ఈరోజు ఇవాళ సముద్రంలో పనిచేసేటువంటి మత్స్యకారులకి వేట నిషేధ కాలంలో వారికి కరువు పృతి ఇస్తుంది ప్రభుత్వం. ఉద్యోగులకి కరువు పృతి ఇస్తుంది. ఉద్యోగులకి వేట కార్మికులకి ఇస్తున్నటువంటి కరువు వృత్తిని ఈరోజు సంక్షేమ బోర్డులో కార్డులు పొందినటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. లేకపోయేటట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిక చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో అచ్చంపేట మండలంలో ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇసుక రీచ్ల్లో అంబడుపూడి ఇసుక రీచ్ ఒక్కటి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఉన్న తాపీ మేసులు, అలాగే సెంట్రింగ్ వాళ్ళు అందరూ కూడా కరెంటు పని వాళ్ళు అన్ని విషయాలు అన్ని రంగాల వాళ్ళు కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళు. మేసులు పనిచేసేవాళ్ళు గ్రామానికి సొంతగా 10 మందిని పెట్టుకొని 20 మందిని పెట్టుకొని చేసేవాళ్ళు. చెక్క పనులు కానివ్వండి, పైపులు కానివ్వండి, కరెంటు కానివ్వండి, లేకపోతే కాంక్రీట్ వాళ్ళు కానివ్వండి, టాపీ పని కానివ్వండి, రాడ్ పెయింటింగ్ కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళు ఇంటికి ఉపయోగపడే అన్ని రంగాల వాళ్ళు కూడా ఫోన్ నెంబర్లు మేస్త్రి సొంత పని చేసే ప్రతి ఒక్క మేస్త్రి రవి గారికి మీ నెంబర్లు ఇచ్చేయాలండి. ఆఫీస్ దగ్గరికి వెళ్తాను, అందరూ కలిసి బళ్ళు ఉన్నాయి అక్కడ,
అనమలు చేసి ఎప్పుడు మీటింగ్ ఏందనేది ఒక కమిటీ పెట్టుకొని మరి మన భవన నిర్మాణ కార్మికులకు కావాల్సినటువంటి ఒక వసతి అనేది లేదు. దాని విషయం మీద ఒక స్థలం మనకి కార్మికులకి ఒక ఆఫీస్ అనేది ఉండాలి. మరి మన హెడ్ క్వార్టర్లో మరి మనకు ఏమీ లేదు కాబట్టి దయచేసి ఆ విషయం మీద కూడా మాట్లాడాలి. అదే